నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి భార్యనే కాదు ఒక భారతీయ నారీగా నిజం గెలవాలని ఈ పోరాటం మీ ముందుకి తీసుకొస్తున్నాను ఈ పోరాటం నాదొక్కటే కాదు ఈ పోరాటం ప్రజలు అందర్ది అని నేను గుర్తు చేస్తున్నాను కొంతమంది స్నేహితులు చెప్పారు నువ్వు ఎందుకు ఈ పోరాటానికి వెళ్తున్నావు మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం వింటున్నాం అక్కడ జరే అరాచకం అహింసాన్ని కానీ ఈ మూడు రోజులు నేను ప్రజల్లోకి వెళ్ళి మన తెలుగుదేశం బిడ్డలు గాని ప్రజలు గాని చూపించిన ఆధారం అభిమానం ప్రేమ అదే నాకు శ్రీరామ రక్ష అని అనుకుంటున్నాను అదే నాకు రక్ష కవచం అని నేను నిర్ణయించుకున్నాను అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజలు ఆత్మ గౌరవం తెచ్చారు చంద్రబాబు గారు ఆత్మ విశ్వాసం తెచ్చారు ప్రజల కోసం పోరాడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కష్టపడే వ్యక్తి ఆయన అట్లాంటి వ్యక్తిని ఇప్పటికి 49 రోజులైంది ఆయన్ని జైల్లో నిర్బంధించి చివరికి వాళ్ళకి ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఆయన డబ్బు తిన్నారని వాళ్ళు ఎవరు నమ్మలేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం రుజువులు కూడా చూపించలేకపోతున్నారు 49 రోజులైనా కూడా ముందల 3000 కోట్లు అన్నారు 370 కోట్లు అన్నారు 27 కోట్లు అంటున్నారు కేసు ఫైల్ చేశారు కానీ ఇప్పటి వరకు రుజువులు లేవు అది ఈ ప్రభుత్వం చేసే అరాచకం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాను 45 ఏళ్లుగా రాష్ట్రమే కుటుంబంగా ఆయన కష్టపడింది తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాను విజన్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం తప్ప నిరుద్యోగులకి ఉద్యోగం తీసుకురావటం తప్ప 2014లో అమరావతి క్యాపిటల్గా నిర్మించటం తప్ప పోలవరం కట్టడం తప్ప రాయలసీమలో కియా లాంటి ఇండస్ట్రీ తీసుకురావటం ఆయన చేసింది తప్ప ఉద్యోగాల కోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఇవ్వడం తప్ప మరి గుజరాత్లో కూడా ఆ సెంటర్ ఉంది మీ అందరికీ తెలుసు అది మహిళలకు పసుపు కుంకుమ ఇవ్వడం తప్ప తల్లి బిడ్డలు ఎక్స్ప్రెస్ అనే పథకం తీసుకురావటం తప్ప పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్ తెరవడం తప్ప పండుగ కానుకలు ఆయన ఇవ్వడం తప్ప ఇది నేను అడుగుతున్నాను దీంట్లో ఆయన చేసింది ఏమిటి తప్పని ఇది ఇప్పుడు పరిస్థితి మన ఏపీ దుస్థితి చంద్రబాబు గారు టైంలో ఏపీ అంటే అభివృద్ధి దేశంలోనే టాప్ స్టేట్ అది ఇప్పుడు ఏపీ అంటే అరాచకం అక్రమ కేసులు రాజకీయ దాడులు ఇప్పుడు ఏపీ అంటే అన్నదాతల ఆత్మహత్యలు ఇప్పుడు ఏపీ అంటే గంజాయి నిరుద్యోగుల వసనలు ఇప్పుడు ఏపీ అంటే మహిళలపై దాడులు
అత్యాచారాలు. ఇప్పుడు ఏపీ అంటే సెటిల్మెంట్, భూమి దందాలు, అవినీతి పాలన. ఇప్పుడు ఏపీ అంటే కమిషన్ కోసం కంపెనీల్ని బెదరగొట్టడం. ఇప్పుడు ఏపీ అంటే కరెంట్ బిల్లుల గురించి అడిగితే కేసులు. ఇప్పుడు ఏపీ అంటే దేశంలోనే ఎక్కువ నిత్యావసరాల ధరలు ఉన్న రాష్ట్రం. ఇప్పుడు ఏపీ అంటే రాజధాని లేని, దిక్కు మొక్కు లేని రాష్ట్రం. ఇప్పుడు ఏపీ అంటే క్యాండిల్ లైట్ ర్యాలీ. మన క్యాడరు ఏమన్నా ర్యాలీ తీస్తే కేసులు. శ్రీ కాళహస్తి పుంగనూరు ఘటన మీరు చూసే ఉంటారు. మీకు తెలుసు అక్కడ ఏం జరిగిందో. మన తెలుగుదేశం బిడ్డల్ని కొట్టి, మన తెలుగుదేశం జెండాని చింపి కింద పడేసిన తర్వాత వాళ్ళ మీద కూడా కేసులు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, మన తెలుగుదేశం బిడ్డలు వాళ్ళు ఎప్పుడు ముందుకి వాళ్ళ తెలుగుదేశం జెండా పట్టుకుని వాళ్ళు ప్రజల సహకారంతో, పౌరుషంతో వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. తర్వాత నేను ఒకటి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అత్యంత గొప్పది, మన దేశాన్ని అదే నడిపిస్తుంది. అయితే ఆయన చెప్పిన ఒక్క మాట మీకు చెప్తాను. హౌఎవర్ గుడ్ అ కాన్స్టిట్యూషన్ మే బీ, ఇఫ్ దోస్ హూ ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్ గుడ్, ఇట్ విల్ ప్రూవ్ టు బీ బ్యాడ్. హౌఎవర్ బ్యాడ్ అ కాన్స్టిట్యూషన్ మే బీ, ఇఫ్ దోస్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ గుడ్, ఇట్ విల్ ప్రూవ్ టు బీ బ్యాడ్, ఇట్ విల్ ప్రూవ్ టు బీ గుడ్, సారీ అని అంబేద్కర్ అన్నారు. అంటే రాజ్యాంగం ఎంత గొప్పది అయినా దాని అమలు చేసేవారు మంచి వారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాన్ని ఇవ్వదు, మంచి జరగదు. అలాగే రాజ్యాంగంలో కొన్ని లోపాలు ఉన్న అమలు పరిచేవారు మంచివారు అయితే ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మంచిదే, కానీ దాన్ని అమలు పరిచే ఇలాంటి ప్రభుత్వం వలనే ప్రజలకు సమస్యలు వస్తున్నాయి. అట్లానే ఈ ప్రభుత్వం పని ఇంకా అయిపోయింది. బాబు గారు బయటకు వచ్చిన తర్వాత ప్రజలకి నాకంటే బాగా ఆయన గురించి తెలుసు, ఆయన తప్పకుండా బయటకు వచ్చి మీకోసం ఇంకా కష్టపడతారు, ఎందుకంటే ఆయన ప్రజలు మనిషి. ఆ దేవుడు దయతో, ప్రజలు మద్దతుతో కార్యకర్తలు పోరాడుతారు, రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. వాళ్ళది ధనబలం, మనది ప్రజాబలం. మళ్ళీ చెప్పండి, వాళ్ళది ధనబలం, మనది ప్రజాబలం. అందుకే చెప్తున్నాను, 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో, ఈ యుద్ధంలో టీడీపీ జనసేన ఇద్దరు కలిసి అఖండ విజయం సాధిస్తుంది, ఇది తథ్యం. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవ జయతే. జై హింద్. అమ్మా ఒక నిమిషం కూర్చోవాలి దయచేసి. అమ్మా ఇక్కడ ఉన్న అందరు కూడా చాలా మంది
నన్నొక ప్రశ్న అడగమన్నారా మిమ్మల్ని. వాళ్ళందరి తరపున అడుగుతున్నాను, మా సార్ ఎలా ఉన్నారమ్మా, ఆయన మీతో ఏం మాట్లాడారు, ఎప్పుడు వస్తారు, ఎందుకు రెండు మాటలు చెప్తాలి అందరు అడుగుతున్నారు. మీ అందరికీ తెలుసు ప్రభుత్వం వ్యవస్థలన్నీ మేనేజ్ చేస్తుంది, కానీ ఆయన నిర్బంధించిన ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్ మీ అందరికీ తెలుసు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన చాలా ఎదుర్కొన్నారు, ఇది కూడా అట్లానే తీసుకుంటున్నారు. ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. ఆ ఇచ్చే కొంచెం సమయంలో కూడా ఆయన ప్రజల కోసం తెలుగుదేశం బిడ్డల గురించే ఆయన అడుగుతారు. ఆయన ఊపిరిలో ప్రజలు, తెలుగుదేశం బిడ్డలు. ఆయన స్ట్రాంగ్ గా ఉన్నారండి.